నమస్కారం. నా పేరు డి దుర్గాప్రసాదరావు. మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రామచంద్రపురం మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాను. ఈ రామచంద్రపురం స్థానికుడిని నేను. అలాగే నేను 1987 నుంచి నేను మున్సిపల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ రామచంద్రపురం స్థానికుడిగా అలాగే ఒక ఇంజనీర్గా నాకున్నటువంటి ఒక అవగాహనతో కొన్ని విషయాలు మేము ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ రామచంద్రపురం పరిసర ప్రాంతాలకు సంబంధించి ఈ టౌన్కి అడ్జసెంట్లోనే అగ్రహారం అన్నటువంటి ఒక విలేజ్లో కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీని గతంలో స్థాపించి నిర్వహించడం జరుగుతుంది. అది గత ఆ ఆర్గనైజేషన్ గత లాస్ట్ ఇయర్ నుండి వేరే రాజరత్న ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి నిర్వహణలోకి వెళ్ళినప్పటి నుండి మరి అక్కడ విద్యా ప్రమాణాలు కానీ ఈ సోషల్ యాక్టివిటీస్ కానీ బాగా జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం. అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ స్టూడెంట్స్ కెరీర్కి సంబంధించి ఏమైతే వాళ్ళకి ప్రమాణాలు భవిష్యత్తుకి ఏ రకంగా ఉపయోగపడుద్ది యువత యువకులకి అన్నది వారు బాగా ఆకలింపు చేసుకుని ఆ విధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ సిస్టాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ సఫలీకృతులు అవుతున్నారు ఇప్పుడు. అలాగే భవిష్యత్తులో కూడా వారు ఎన్నో ఇప్పుడు ఎందుకంటే ఈ రామచంద్రపురం టౌన్ అన్నది ఈ ఎడ్యుకేషనల్గా జనరల్ ఎడ్యుకేషనల్గా ఎప్పటి నుండో బాగా డెవలప్ అయినప్పటికీ సాంకేతిక పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పూర్తి స్థాయిలో వారికి కావలసినటువంటి ప్రొఫెషనల్ కోర్సుల్ని పొందలేకపోవడం అన్నది జరుగుతూ ఉంది. ముఖ్యంగా అగ్రికల్చర్, ఫిషరీస్, అలాగే ఇంజనీరింగ్లోని అనేక అనుబంధ పరిశ్రమలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి నర్సింగ్, ఆ నర్సింగ్ కూడా వీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తీసుకురావడం జరిగిందన్నది తెలిసి చాలా సంతోషించాం. అదే రకంగా భవిష్యత్తులో కూడా ఈ ఫిషరీస్ కానీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కోర్సులు వస్తున్నాయి, వాటిని కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అంచేత ఇక్కడ ఉన్నటువంటి ఈ యువత యువకులందరూ కూడా ఈ ప్రొఫెషనల్గా చేసి వీరందరూ కూడా ఇప్పుడు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఉపయోగపడే విధంగా ఈ రామచంద్రపురం నుంచి తయారవ్వాలి, పరిసర ప్రాంత ప్రజల నుంచి దానికి కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ తొలి అడుగేయటం అన్నది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. వారి యొక్క కాలేజీ ఈ కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీగానే కాకుండా భవిష్యత్తులో ఒక యూనివర్సిటీగా పెరిగి మరి అనేక రకాలైనటువంటి కోర్సులు, అనేక రకాలైనటువంటి విద్యా విధానాల్లో మార్పులు, కాలమాన పరిస్థితుల్లో అలాగే దేశం ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ మారింది. ఇప్పుడు ఈ రాజరత్న ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలోకి వెళ్ళిన తర్వాత అనేక రకమైనటువంటి విద్యా ప్రమాణాలు పెరిగి ఈ ప్రాంత యువత యువకులకు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏ రకంగానైనా సరే వాళ్ళు ప్రొఫెషనల్గా ఈ కోర్సులని ఉపయోగించుకొని అందరికీ ఉపయోగపడే విధంగా, వారి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఈ కోర్సుల్ని తీసుకురావడంలో ఈ రాజరత్న కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ వారు నిర్వేదాంశంగా వాళ్ళు కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.